అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లైన్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆమోలెడ్ డిస్ప్లే అండ్ అలానే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఈ రెండు మధ్య డిస్ప్లేస్ లో మనకి ఏ డిస్ప్లే బెటర్ అనే డిస్కషన్ రాగానే చాలా మంది అనుకునేది ఏంటంటే ఆమోలెడ్ డిస్ప్లేస్ అనేవి చాలా బెటర్, ఎల్సీడీ డిస్ప్లేస్ అనేవి కొంచెం లో గ్రేడ్ డిస్ప్లేస్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు అనమాట. బట్ ఎల్సీడీ డిస్ప్లేస్ లో కూడా కొన్ని చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయ్యంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్ ఉన్న ఒక 5 అడ్వాంటేజెస్ అండ్ అలానే మనకి ఆమోలెడ్ డిస్ప్లేస్ లో లేని ఒక 5 ఫీచర్స్ అనేవి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మీరు పర్సనల్ గా ఏ డిస్ప్లేస్ ఇష్టపడతారు, అంటే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్ ఇష్టపడతారా లేదా ఆమోలెడ్ డిస్ప్లేస్ ఇష్టపడతారా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఈ ఎల్సీడీ డిస్ప్లే యొక్క ఫీచర్స్ మనం డిస్కస్ చేసే ముందు అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి, వీటిని ఎవరు తయారు చేశారు, వీటి యొక్క హిస్టరీ ఏంటనేది మనం కొంచెం అయితే తెలుసుకుందాం. ముందు మనం ఎల్సీడీ డిస్ప్లేస్ యొక్క హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది హిటాచి వాళ్ళు. 1980s లో దీన్ని అయితే డెవలప్ చేశారు. తర్వాత 1996 లో హిటాచి వాళ్ళు ఫస్ట్ టైం టెలివిజన్స్ అయితే తీసుకొచ్చారు. తర్వాత ఎల్జీ వాళ్ళు ఏం చేశారంటే 2010 లో దీని యొక్క ట్రేడ్ మార్క్ ను ఓన్ చేసుకుని 2010 నుంచి ఎల్జీ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ గా ఈ ఎల్సీడీ డిస్ప్లేస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసి, ఈ ఎల్సీడీ డిస్ప్లే యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, అంటే మనకి ఇన్ప్లేన్ స్విచ్చింగ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనమాట. అసలు ఈ డిస్ప్లే ఎలా వర్క్ అవుతుందంటే మనకి డిస్ప్లే పైన అండ్ అలానే కింద మనకి గ్లాస్ లేయర్స్ అయితే ఉంటాయి, మధ్యలో మనకి లిక్విడ్ క్రిస్టల్స్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే శాండ్విచెస్ పెడతారనమాట. అండ్ అలానే ఆ క్రిస్టల్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మనకి మూవ్ అయ్యేలా దానికి ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ అయితే చేసి ఉంటాయన్నమాట. సో దానికి మనం ఎలక్ట్రిక్ వోల్టేజ్ ప్రొవైడ్ చేయగానే ఆ క్రిస్టల్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. దాంతోపాటుగా మనకి క్రిస్టల్స్ దానికి బ్యాక్ లైట్ సోర్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఆ క్రిస్టల్స్ అనేవి ఆ రెండు గ్లాస్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ రెండింటికి ప్యారల్ గా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే ఆ బ్యాక్ లైట్ అనేది క్రిస్టల్స్ గుండా పాస్ అవుతుందో ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే ఆ లైట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది తగ్గిస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్ప్లే పైన మనకి బ్రైట్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ అలానే ఈ నార్మల్ ఎల్సీడీ డిస్ప్లేస్ కి ఈ ఇన్ప్లేన్ స్విచ్చింగ్ యాడ్ చేయడం వల్ల ఈ ఫీచర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్క్రీన్ యొక్క స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. దాంతో పాటుగా మనకి పిక్చర్ యొక్క క్వాలిటీ క్లారిటీ అనేది ఇంకా చాలా బాగుంది. ఈ ఆమోలెడ్ డిస్ప్లేస్ ని ఫస్ట్ టైం మనకి మార్కెట్ లోకి తీసుకొచ్చింది సామ్సంగ్ వాళ్ళు. సామ్సంగ్ వాళ్ళు 2003 లో ఈజీసీఆర్ LS633 అనే కెమెరాలో ఫస్ట్ టైం ఆమోలెడ్ స్క్రీన్ అయితే తీసుకొచ్చారు. తర్వాత 2005 లో నోకియా వాళ్ళు M58 అనే మొబైల్ లో అయితే మనకి ఫస్ట్ టైం తీసుకొచ్చారు అనమాట. అప్పట్లో ఇది ఫస్ట్ మొబైల్ వరల్డ్ మొత్తంలో ఆమోలెడ్ స్క్రీన్ తీసుకొచ్చిన మొబైల్స్ లో ఇదైతే ఫస్ట్ మొబైల్. తర్వాత 2007 లో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ అనే మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వరల్డ్ లో ఆమోలెడ్ డిస్ప్లేస్ తీసుకొచ్చింది. తర్వాత ఎల్జీ వాళ్ళు మనకి తెలిసిందే 2012 లో దీని ప్రొడక్షన్ అయితే ఓన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ఓన్ ఆమోలెడ్ డిస్ప్లేస్ ని ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసి, ఈ ఆమోలెడ్ డిస్ప్లే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. ఇవి సెల్ఫ్ గా ఇల్యూమినేట్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తామో ఇవి ఆటోమేటిక్ గా లైట్ ని అయితే ఎమిట్ చేస్తాయి. ఈ ఎమిట్ అయిన లైట్ ని కంట్రోల్ చేయడానికి మనం అయితే TFT వాడతాం అనమాట, థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్స్. ఈ థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తాయంటే పిక్సెల్ యొక్క క్వాలిటీని కంట్రోల్ చేస్తాయి. అండ్ అలానే మనకి స్క్రీన్ పైన మంచి ఇమేజెస్ అండ్ అలానే హై కాంట్రాస్ట్ ఉన్న ఇమేజెస్ అయితే ఫార్మ్ చేస్తాయి అనమాట. అండ్ అలానే ఆమోలెడ్ డిస్ప్లేస్ లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఫాస్ట్ ఉంటుంది. సో ఇదనమాట ఎల్సీడీ డిస్ప్లేస్ అండ్ అలానే ఆమోలెడ్ డిస్ప్లేస్, ఈ రెండింటి యొక్క వర్కింగ్ అండ్ యొక్క హిస్టరీ అనమాట. ఇప్పుడు మనం ఈ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లో ఉండే ఒక 5 ఫీచర్స్, ఆమోలెడ్ లో లేని ఒక 5 ఫీచర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కలర్ యాక్యురసీ. మనకి ఆమోలెడ్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే ఎల్సీడీ డిస్ప్లేస్ కలర్ యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆమోలెడ్ డిస్ప్లేస్ కలర్ యాక్యురసీ అనేది బాగుంటుందని, బట్ అలా కాదు. ఎల్సీడీ డిస్ప్లేస్ లో మన కలర్ యాక్యురసీ బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎల్సీడీ డిస్ప్లేస్ లో బ్లాక్స్ అనేవి చాలా తక్కువగా డిస్ప్లే అవుతాయి అనమాట. సో దీనివల్ల మనకి రిమైనింగ్ కలర్స్ అనేవి హై కాంట్రాస్ట్ గా కనబడతాయి. సో మనకి కలర్ యాక్యురసీ అనేది ఎల్సీడీ లో చాలా బెటర్ గా ఉంటుంది. సెకండ్ వన్ లైఫ్ టైం. మనకి ఎల్సీడీ డిస్ప్లేస్ యొక్క లైఫ్ టైం అనేది ఆమోలెడ్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆమోలెడ్ లో సెల్ఫ్ ఎమిటింగ్ అయితే వాడతామన్నమాట డయోడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్క్రీన్ బర్నింగ్ అండ్ అలానే పిక్సెల్ డిగ్రేడేషన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం కదా వన్ప్లస్ మొబైల్స్ గ్రీన్ లైన్, ఇవన్నీ దీని యొక్క రీజన్స్. సో మనం ఏమవుతుందంటే స్క్రీన్ బర్నింగ్ ఇష్యూ అంటే ఏంటంటే మనకి మన మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా వైట్ అయిపోతుంది. అండ్ అలానే మనకి యాప్ ఐకాన్స్ ఉంటాయి కదా, సో మెల్లమెల్లగా డిసిపేర్ అయిపోతాయి అనమాట. రీసెంట్ గా మన iPhone 15 లో ఈ ఇష్యూని అయితే చూసాం. తర్వాత ఏం చేశారంటే ఐఫోన్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్డేట్ తర్వాత ఈ ఇష్యూని అయితే వాళ్ళు అయితే బ్యాక్ చేశారనమాట. సో ఈ ఇష్యూస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి ఆమోలెడ్ డిస్ప్లేస్ లో ఎల్సీడీ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే. సో అందుకే మనకి ఎల్సీడీ డిస్ప్లే యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ కాస్ట్. మనకి ఎల్సీడీ డిస్ప్లేస్ యొక్క కాస్ట్ అనేది ఆమోలెడ్ డిస్ప్లేస్ తో పోల్చుకుని చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎల్సీడీ డిస్ప్లే యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనకి ఎల్సీడీ డిస్ప్లేస్ లో డైరెక్ట్ గా మనకి బ్యాక్ లైట్ సోర్స్ అయితే యూస్ చేస్తాం. బట్ ఆమోలెడ్ డిస్ప్లేస్ లో మనకి సెల్ఫ్ ఎమిటింగ్ డయోడ్స్ అండ్ అలానే TFTs యూస్ చేయడం వల్ల దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ డిస్ప్లే అనేది డ్యామేజ్ అయినా సరే మనకి రిపేర్ చేయడానికి ఎల్సీడీ డిస్ప్లే యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే బ్రైట్నెస్. మీరు ఎల్సీడీ మొబైల్ అండ్ అలానే ఆమోలెడ్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఈ రెండు తీసుకుని డైరెక్ట్ సన్లైట్ లో వెళ్ళి ఏ మొబైల్ అనేది
చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, ఒకసారి ట్రై చేయండి. మీరైతే తప్పకుండా ఎల్సిడి డిస్ప్లేస్ యొక్క బ్రైట్నెస్ చాలా ఎక్కువగా మీరైతే చూస్తారు అనమాట. దీనికి రీజన్ అంటే మనకి ఎల్సిడి డిస్ప్లేస్ లో బ్యాక్ లైట్ యూజ్ చేయడం వల్ల లైట్ సోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యామ్లెడ్ అలా కాదు, సెల్ఫ్ ఎంపింగ్ అని చెప్పాను కదా. సో దీని వల్ల లైట్ సోర్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ అలానే చాలా మంది యూజర్స్ అనేవాళ్ళు మనకి 10K బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ మీరు ఒకసారి గమనించండి, మనం డైరెక్ట్ సన్ లైట్ లో కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎల్సిడి డిస్ప్లేస్ యొక్క బ్రైట్నెస్ అనేది యామ్లెడ్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే చాలా బ్రైట్ గా. లాస్ట్ వన్ ఏంటంటే మనకి వ్యూయింగ్ యాంగిల్ అండ్ అలానే వైట్ ఎక్స్పీరియన్స్. మనకి ఎల్సిడి డిస్ప్లేస్ యొక్క వైట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది యామ్లెడ్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే. యామ్లెడ్ డిస్ప్లేస్ లో మనకి వైట్స్ అనేది ఎల్లో డిస్ప్లే అపియర్ అవుతాయి. మీరు డిఫరెన్స్ చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మన కవర్ డిస్ప్లే మొబైల్స్ ఉంటాయి కదా, ఆ డిస్ప్లే మొబైల్స్ లో మీరు ఈ డిఫరెన్స్ అయితే క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మన కవర్ డిస్ప్లే మొబైల్స్ లో వైట్స్ అనేది ఎడ్జెస్ దగ్గర ఎల్లో డిస్ప్లే అపియర్ అవుతాయి. అండ్ మన వ్యూయింగ్ యాంగిల్ చూసుకుంటే ఎల్సిడి డిస్ప్లే యొక్క వ్యూయింగ్ యాంగిల్ అనేది టాప్ వ్యూయింగ్ యాంగిల్ 25 degrees అనమాట. జనరల్ గా మనం మొబైల్ యూజ్ చేసేది ఆ యాంగిల్ లోనే. సో ఆ యాంగిల్ లో యూజ్ చేసేటప్పుడు మనకి ఎల్సిడి డిస్ప్లేస్ యొక్క వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా బ్రైట్ గా అపియర్ అవుతాయి. సో ఈ ఒక 5 అడ్వాంటేజెస్ యామ్లెడ్ డిస్ప్లేస్ లో లేని ఎల్సిడి డిస్ప్లేస్ లో ఉన్నవి. అలా అని చెప్పి యామ్లెడ్ డిస్ప్లేస్ లో అడ్వాంటేజెస్ లేవని చెప్పను. యామ్లెడ్ డిస్ప్లేస్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ మనకి లో పవర్ కన్జంప్షన్, ఎక్కువ కలర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, దాంతో పాటు హై రిఫ్రెష్ రేట్, ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 10K బడ్జెట్ లో అవైలబుల్ ఉన్న మొబైల్స్ లో మనకి మాక్సిమం ఎపియర్ గా ఉండేవి మనకి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేస్ అనమాట. సో యూజర్స్ అనే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఐపీఎస్ డిస్ప్లేస్ అనేది చాలా తక్కువ గ్రేడ్ మొబైల్ డిస్ప్లేస్, అండ్ అలాగే మన క్యామెరా డిస్ప్లేస్ అనేది బెటర్ గా ఉంటుందని ఫీల్ అవుతుంటారు. బట్ దేని యొక్క అడ్వాంటేజెస్ అయితే దానికి ఉంటాయి. సో అదే మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి. అండ్ అలానే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.